హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటి, బిగ్ బాస్ 50 లక్షలు ప్రైజ్ మనీ అని చెప్పేసి అని దొబ్బేస్తున్నారు దాంట్లోంచి కదా. సో ఎంత మిగులుతుందో ఏంటో లాస్ట్కి ఏమీ తెలియట్లేదు. 50 లక్షలు అన్నది 499,700 రాసి రాజ్ ఇమ్యూనిటీ తీసుకున్నారు. సో అవి కట్ అయిపోయాయి. ఆ తర్వాత ఇవాళ ఒక బీబీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చేసి దాంట్లో ప్రతిసారి ఎవరెవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారో అయ్యే ఛాన్స్ ఇస్తారో వాళ్ళని కొంత అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ కట్ చేసేసుకుంటారు ఒకవేళ వాళ్ళు అయితే అంటే. సో ఎవరు మాత్రం అవ్వరంటారు, బిగ్ బాస్కి అన్నీ తెలుసు, బాగా ఆడుకుంటారు జనాల్, మనతో ఆడుకుంటారు, అఫ్కోర్స్ కంటెస్టెంట్స్తో ఆడుకుంటారు, మనతో కూడా ఫుల్గా ఆడుకుంటున్నారు. అండ్ వాళ్ళు అన్ని డబ్బులు తీసేసుకుంటారు బిగ్ బాస్. మీకు తెలుసు కదా, మళ్ళీ టాప్ 5లోనో టాప్ 3లోనో ఉన్నప్పుడు మళ్ళీ గ్రాండ్ ఫినాలలో ఏం చేస్తారు, మళ్ళీ సూట్ కేసు ఇచ్చి పంపిస్తారు, దాంట్లో మళ్ళీ కొన్ని డబ్బులు ఉంటాయి. అవన్నీ తీసేస్తే ఇంకా పాపం గెలిచిన వాళ్ళకి ఎంత మిగులుతుందో ఏంటో తెలియదు. కనీసం 40 లక్షలు కూడా రావు, 40 లక్షలు కూడా వస్తాయో రావో పాపం, అవి కూడా రావనుకుంటా. సో అలాగ జరుగుతుంది, వాళ్ళు ఏమేమి జరుగుతుంది చూద్దాము. అండ్ పాపం శ్రీ సత్య ఆదిరెడ్డి అడుగుతారు శ్రీ సత్య అని, ఆమె నీ ప్రెడిక్షన్ ఏంటి, వాళ్ళు ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అంటే ఆమె సీదా కీర్తి అంట. ఏంటో వాళ్ళకి ఏం తెలియదు, ఇంట్లో ఉన్నారు కదా, ఏం తెలియదు పాపం. కీర్తి ఎందుకు స్ట్రాంగ్ కాదనుకుంటుందో, మరి ఆమెంత స్ట్రాంగ్ ఎందుకు అనుకుంటుందో తెలియదు, కానీ కీర్తి అని చెప్పేసి చెప్పేసింది. అవునా, కీర్తి వెళ్తుందా? నో వే, ఆఫ్ కోర్స్ ఈసారి కీర్తి వెళ్ళదు, మెరీనా వెళ్తుందో నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ ఎట్ ది సేమ్ టైం బిగ్ బాస్ కదా ఆడేది గేమ్ అంతా, సో ఆయన చెప్తారు ఏమవుతుందో. అయినా వీళ్ళందరూ అసలు ఆ బీబీ ట్రాన్స్పోర్ట్ అని టాస్క్ పెట్టారు, అసలు ఏం ఉరుకుతున్నారు అసలు. సో ఫుల్గా ఉరుకుతున్నారు చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆదిరెడ్డి బిల్ మోగిచ్చారు. బీబీ టాస్క్లు ఏంటంటే ఒక బస్ ఉంటుంది, దాని ఒక బజర్ వచ్చినప్పుడు దాన్ని హార్న్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో అలాగా ఫస్ట్ ఆదిరెడ్డి ప్రెస్ చేస్తారు. ఆదిరెడ్డి చేసినప్పుడు ఫస్ట్ టైం కదా అది, అందుకనే బిగ్ బాసే అడుగుతారనమాట, నువ్వు బిడ్ చేయాలి 2 లాక్స్ మాక్సిమం, నువ్వు ఎంత పెట్టి కంటెండర్ అవుతావని చెప్తే ఆయన సీదా 1 లాక్ పెట్టేశారు. అసలు టూ మచ్ కదా 1 లాక్ అంటే, నేను చెక్ మీద రాశాను కదా అందుకన్నారు. అసలు అట్లెట్లుంటుంది, మధ్యలో రాజు వచ్చి అడుగుతారు, ఎందుకంటే నెక్స్ట్ వాటికి ఓన్లీ 30,000లు 25,000లు 40,000లు అలాగ పెడితే అమ్మ ఆదిరెడ్డి అమ్మ బిగ్ బాస్ ఏంటి అది ఇది, నాకైతే అంత ఇచ్చారు వీళ్ళకేమి ఇలా అని. అప్పుడు కూడా బిగ్ బాస్ ఏమీ పర్టికులర్గా నువ్వు ఇంత చేయాలని లేదు, అప్పుడు 10,000 అన్నా సరే నువ్వు అయిపోయేవాడి కదా. బట్ కాకుండా 100,000 రూపాయలు పెడితే రాజు వచ్చి అడిగాడు, ఏంటి మరి నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు 100,000 ఎందుకు అన్నావు, కొంచెం తగ్గించచ్చు కదా, అది కదా ఇది కదా, 1 రూపీ అని చెప్పచ్చు కదా, 10,000 చెప్పచ్చు కదా అన్నట్టు, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు బట్ అలా అన్నారు. సో ఫస్ట్ ఆదిరెడ్డి కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఏం చేయాలంటే అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక ఇద్దరిని కంటెండర్ అవ్వద్దు అనుకున్న వాళ్ళని ఇద్దరిని తీయాలి అని చెప్పేసి. సో అలాగా ఎవ్రీ రౌండ్కి తీస్తూ ఉండాలన్నమాట, ఒక్కొక్క ఇద్దరిని తీసి దాంట్లో ఒకళ్ళని మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి అర్హులు అని చెప్పేసి, లేకపోతే అనర్హులను పక్కన తీసేయాలి. అలాగ ఎవ్రీ టైం పోతున్నప్పుడు ఫస్ట్ ఏమో ఎవరెవరు ఏకాభిప్రాయంతో ఎవరెవరు వచ్చారు, ఫైమా వచ్చింది అండ్ రోహిత్ వస్తే. సో ఆదిరెడ్డి డెసిషన్ తీసుకున్నారు దట్ ఫైమా ఇప్పుడే కదా అయింది, అందుకని చెప్పి ఆదిరెడ్డి రోహిత్కి ఛాన్స్ అని చెప్పేసి ఆయనకి ఇస్తారు. ఆ తర్వాత రెండోసారి హ్యాండ్ మోగించింది ఎవరు అని అంటే రేవంత్. సో ఆ రౌండ్లో ఇద్దరు బాటమ్ టూలు అంటే కెప్టెన్సీ కంటెండర్ ఏకాభిప్రాయంతో తీసింది ఎవరు అని అంటే శ్రీహాన్ అండ్ రాజ్. సో అప్పుడు మిగతా వాళ్ళు మళ్ళీ ఎవరెవరితో కూడా వీళ్ళిద్దరు ఆదిరెడ్డి మళ్ళీ రాజుని తీసేస్తారు. ఆ తర్వాత థర్డ్ రౌండ్ అలాగే అయితే, థర్డ్ రౌండ్లో ఎవరు వెళ్తారు, థర్డ్ రౌండ్లో రోహిత్ ప్రెస్ చేస్తాడు. సో ఆ తర్వాత అప్పుడు బాటమ్ టూలోకి వచ్చింది అంటే కెప్టెన్సీ అంటే ఏకాభిప్రాయంతో ఇద్దరిని తీసుకోమంటే అప్పుడు ఎవరెవరు వచ్చారంటే శ్రీహాన్ అండ్ శ్రీ సత్య. సో శ్రీ సత్యని పక్కకి. సో అప్పుడు ఆదిరెడ్డి ఒకటి చెప్పాడు ఏంటి అంటే, ఎలాగూ శ్రీ సత్యకి ఇచ్చినా సరే అది శ్రీహాన్కే ఇస్తుంది, అదేదో మేమేమి ఇచ్చుకుంటాం సీదా శ్రీహాన్కి అని. సో వాళ్ళిద్దరు బాండింగ్ అసలు అర్థం కావట్లేదు, ఫ్రెండ్షిప్ లాగా అయితే అసలు కనబట్టలేదు, కొంచెం ఎక్కువే అవుతుంది, హగ్గులు ఇచ్చుకోవడము, ఏదైనా అవుతే ఇట్లా నడుము చేసేసి శ్రీహాన్ని చూసుకోవడం అదంతా. అదే కనుక ఆ కళ్యాణ్ చేసినప్పుడైతే అతను అప్పుడు మాత్రం అస్సలు అంటే ఒప్పుకోలేదు తను కదా, చెయ్యి పట్టుకోవడానికి కానీ ఏం చేయడానికి కానీ ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, బట్ పట్టుకోలేదు. బట్ ఇప్పుడు శ్రీహాన్కి మాత్రం ఫుల్గా చేతిలో ఏంటో ఏమో తెలీదు, అంత కామెంట్ చేయాలని నాకు అనిపించట్లేదు, కానీ కొంచెం తెలిసిపోతుంది ఆ విషయం. సో ఓకే,
మళ్ళీ పక్కన పెడితే. సో ఆ తర్వాత శ్రీ సత్యం తీసేస్తారు, శ్రీహాన్ కంటెండర్గా అయ్యే రేస్లో ఉన్నట్టు. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు అప్పుడు శ్రీహాన్ మోగిస్తారు, శ్రీహాన్ హాన్ కొడతారనమాట. సో ఆయన వస్తారు. ఆ తర్వాత మళ్ళీ చూసినట్టయితే ఎవరెవరు మిగతా, లాస్ట్లో ముగ్గురు మిగులుతారు, ఇనాయ, కీర్తి అండ్ మెరీనా. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు నిలబడాలి, ఒక్కళ్ళు పక్కన ఉంటారు. ఆ ఇద్దరులో ఎవరైతే ఒక్కరు తీసేస్తారో మిగతా ఇద్దరు రన్ చేయాల్సి ఉంటుంది బజర్ ముగించడానికి, హాన్ ముగించడానికి. సో అప్పుడు కీర్తి ముందు అంటే తన ముందే చెప్తుంది కీర్తి దట్ లైక్ నేను నిలబడతా పర్లేదు అని చెప్పేసి. సో కీర్తి ఒప్పుకుంది కదా అని ఆ కీర్తి ఎలాగో నిలబడిందని చెప్పేసి మెరీనాని అడిగితే ఇనాయ రిక్వెస్ట్ చేస్తుంది నాకు అవ్వాలని బాగా ఉంది అని చెప్పేసి. అఫ్ కోర్స్ దట్స్ ఫెయిర్ ఎనఫ్, ఎన్నోసార్లు పాపం ట్రై చేసింది తను అవ్వలేకపోతుంది, సో ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలని. సో కీర్తి ఎలాగో డిసైడ్ అయింది. బట్ ఇనాయ మెరీనా కూడా పాపం తన షీఈస్ వెరీ స్వీట్, సో తను కూడా ఈ కీర్తి అండ్ ఇనాయ లాస్ట్లో నిలబడతారు, ఎవరు ఒక్కళ్ళు బయటకు వెళ్ళిపోతారు ఒకళ్ళు ఉంటారని. సో అప్పుడు కీర్తిని తీసేస్తారు. మెరీనాకి కాల్ నొప్పి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఐ మీన్ రోహిత్ వద్దు మెరీనాని అక్కర్లేదు ఎందుకంటే కాల్ నొప్పి కదా పరిగెత్తలేదు. కీర్తికి ఛాన్స్ ఇద్దామంటే మిగతా ముగ్గురు అంటారు నో, కీర్తి మెరీనాకి ఛాన్స్ ఇద్దాం ఎందుకంటే కీర్తి ఆల్రెడీ అయ్యింది కాబట్టి మెరీనాకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఉంటుంది. ఇనాయ మెరీనా వాళ్ళిద్దరు ఇప్పటి వరకు కెప్టెన్సీ కంటెండర్గా అవ్వలేదని చెప్పేసి. సో ఫెయిర్ అన్న వాళ్ళిద్దరు పరిగెడతారు అఫ్ కోర్స్, కానీ మెరీనా కాల్ నొప్పితే కూడా చాలా బాగా పరిగెడుతుంది. బట్ ఇనాయ లాస్ట్లో తను హాన్ ప్రెస్ చేస్తుంది. సో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ అయింది ఎవరెవరు అంటే ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్, శ్రీహాన్, ఇనాయ, వీళ్ళ ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. రేపు చూద్దాం ఎవరు అవుతారు. బట్ నాకు తెలిసిన ప్రకారం అయితే రోహిత్ కెప్టెన్ అయ్యారని చెప్పేసి తెలిసింది, చూద్దాం ఎంతవరకు కరెక్ట్ కాదో. అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత సడన్గా ఒక కన్వర్సేషన్ జరుగుతుంది, అక్కడ ఫైమా అండ్ శ్రీహాన్ ఉంటారు అండ్ రేవంత్ వస్తాడు. నువ్వు శ్రీ సత్య మాట్లాడుకుంటూ సీరియస్గా మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆటలో అట్టి పనిలాగా ఎందుకులే అని చెప్పేసి ఒక డైలాగ్ కొడితే అప్పుడే శ్రీ సత్య వచ్చి అంటే నన్ను శ్రీహాన్తో మాట్లాడొద్దంటావా అని చెప్పేసి సీరియస్ అయింది. అసలు ఏమీ లేనప్పుడు నువ్వు అంత సీరియస్ అవ్వాల్సిన ఏం లేదు కదా, సీదా సీదా చెప్పచ్చు కదా, అరే నీకేంటి నువ్వు అంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు చేయొచ్చు అని చెప్పేసి. సో తన రియాక్షన్ ఎలా ఉంది అంటే నిజమంటే వాళ్ళిద్దరు మధ్యలో వస్తే ఏం మరి, ఆమె చాలా సీరియస్ అయింది ఆ మాటకి, అంటే నేను మాట్లాడొద్దంటావా, ఏం చేద్దాం అది ఇది అని చెప్పేసి. సో నాకు అంటే భుజాలు తడుముకోవడం అంటారు కదా, ఇది అదే అనిపించింది కొంచెం. సో అలాగా అంది మనకి అందరికీ కనిపిస్తూనే ఉంది శ్రీహాన్ అండ్ రేవంత్ అసలు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఫస్ట్ నుంచి చూపించారు. సడన్గా శ్రీ సత్య వచ్చేసరికి ఎప్పుడు చూసినా శ్రీహాన్ అండ్ శ్రీ సత్య కూర్చుంటారు, కానీ రేవంత్తో డెఫినెట్గా కూర్చోవట్లే. అక్కడ శ్రీ సత్యకి శ్రీహాన్ అంతనో రేవంత్ అంతే ఫ్రెండ్ అయితే మరి ఎప్పుడు తన దగ్గరకు వచ్చి ఎప్పుడు కూర్చుంది, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు ఆయనతోనే కూర్చుంటుంది, ఆయన ఆర్ఎన్ ప్రెస్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అవగానే ఆయన వచ్చి హగ్ చేసుకుంది. బట్ రేవంత్ నేను చేయలేదా అలాగ, రేవంత్ అసలు రేవంత్ దగ్గర కూర్చొని కూడా కూర్చోవట్లేదు. సో అందుకనే మనకు కూడా తెలుసు కదా ఏం జరుగుతుంది ఏంటో అదొకటి. ఆ తర్వాత చూసినట్టయితే రెండోది ఆ కీర్తి అండ్ శ్రీహాన్ అబ్బ వాళ్ళిద్దరిది కథమే అవ్వదు. ఎప్పుడు వాళ్ళు నామినేషన్స్లో వాళ్ళిద్దరే వేసుకుంటారు, ఇప్పుడు ఏకాభిప్రాయంతో తీయాలన్నప్పుడు కూడా రేవంత్ ఐ మీన్ శ్రీహాన్ కీర్తి పేరు చెప్తారు, కీర్తి ఏమో శ్రీహాన్ పేరు చెప్తుంది, వాళ్ళిద్దరు గొడవలు అసలు ఎండే లేదు. సో నాకైతే ఆ శ్రీహాన్ చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది ద వే హీ స్పీక్స్. అండ్ పెద్ద మనకు చెప్తూ ఉంటారు ఆడియన్స్ చూడండి ఏం చేస్తుంది అని చెప్పేసి హైలైట్ చేసి చెప్తూ ఉంటాడు శ్రీహాన్, మాకు తెలుసు మేము చూస్తున్నాము ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో, నువ్వెలా ఆడుతున్నావు, కీర్తి ఎలా ఆడుతున్నావు, మిగతా వాళ్ళందరూ ఎలా ఆడుతున్నారు మాకు తెలుసు. సో మాకు నువ్వేం చెప్పక్కల మేము చూస్తూనే ఉన్నాము ఏం జరుగుతుందో. అలా జరిగింది ఇవాళ ఎపిసోడ్ అంతా. అండ్ యా బాగానే జరిగిందో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో. రేపు కెప్టెన్ ఎవరైతారా అని నేను చెప్పాను, చిన్న హింట్ ఇచ్చాను కదా, హోప్ఫుల్లీ వాళ్ళు అవుతారు అనుకుంటున్నా. బట్ ఐ రియలీ వాంట్ టు సీ రోహిత్ యాజ్ ఎ కెప్టెన్. అందరూ ఆయన అంటున్నారు నువ్వు హ్యాండిల్ చేయాలి, శ్రీహాన్ కూడా ఎక్స్ట్రా ఎక్కువ నువ్వు హ్యాండిల్ చేయాలని. పెద్ద ఆయన చేశాడా నాగార్జున చెప్పి ఆయన వర్స్ట్ కెప్టెన్ అని చెప్పేసి చెప్పేశారు కదా, సో అందుకనే ఎవరిని అనవసరంగా జడ్జ్ చేయకూడదు. సో శ్రీహాన్ ఏమో నిన్ను చూస్తే నీకు ఇప్పటికీ అనిపించట్లేదు అది ఇది అన్నాడు, బట్ డెఫినెట్గా రోహిత్ గనుక కెప్టెన్ అయితే వెన్ టైమ్ కమ్స్ రైట్ ఆయన చూపించుకుంటారు టైం. ఆయనకు ఒకసారి కూడా అవ్వకపోతే ఆయన ఎలాగా ప్రూవ్ చేస్తారు దట్ లైక్ నా ఈజ్ అ గుడ్ కెప్టెన్ అని చెప్పేసి. ఐఎమ్ షూర్ లైక్ నా హీల్ బీ ద గుడ్ కెప్టెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన కెప్టెన్ అయితే.
కదా. సో మీరేమనుకుంటున్నారు ఏంటో కామెంట్స్లో రాసి పంపించండి, ఐ మీన్ కామెంట్స్లో రాయండి. ఓకే అండి, నేను మీకు గోదా కలిసి అని బాయ్.